ఈరోజు మన కిచెన్ లో కారం బొరుగుల్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇవి ఈవినింగ్ టీ టైం స్నాక్ కి చాలా బాగుంటాయండి. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా ఈ స్నాక్ తప్పకుండా నచ్చుతుంది. ఎలా తయారు చేసుకోవాలో, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. బొరుగులు ఒక పెద్ద బౌల్, అరకప్పు పల్లీలు, పావు కప్పు పుట్నాల పప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్, పోపు గింజలు, ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు, టేస్ట్కి సరిపడినంత ఉప్పు, 5-6 వెల్లుల్ని ఇలా దంచి పెట్టుకోవాలి, కొద్దిగా పచ్చికరివేపాకు. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ వేడి చేసుకుందాము. అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఇందులోకి పోపు గింజలు వేసేసుకుందాము, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు. ఆవాలు చిటపటలాడాక ఇందులోకి ముందుగా పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీలని కాసేపు వేయించుకోవాలి. పల్లీలు కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయలు, అలాగే దంచి పెట్టుకున్న ఈ వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇవన్నీ మాడకుండా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిపోయాయండి. ఇప్పుడు పుట్నాల పప్పు వేసుకోవాలి. ఇవి ఎక్కువ వేగన అవసరం లేదు. ఇవి ఒకసారి పుట్నాల పప్పు వేసి ఒక్కసారి జస్ట్ అలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ని సిమ్లో చేసుకుని ఇందులోకి ఈ పప్పులకు సరిపడినంత ఉప్పు మాత్రం వేసుకుందాము. ఆల్రెడీ మనకు బొరుగుల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఈ పప్పులకు సరిపడినంత ఉప్పు లైట్గా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాము, అలాగే 1 టీ స్పూన్ కారం వేసుకుందాము. కారము మీరు ఎంత తినగలుగుతారో మీ చాయిస్ అండి. ఇంకా ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, అది మన ఇష్టము. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇదంతా మనము మంటని సిమ్లో పెట్టే కలుపుకోవాలండి, లేదంటే కారం మాడిపోతుంది. ఇప్పుడు ఇందులోకి బొరుగుల్ని వేసేసుకుందాము. బొరుగులు వేసుకున్న తర్వాత వెంటనే బాగా నీట్గా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి పెనాన్ని ఇలా చేసుకోవడం వల్ల అంతా బాగా కలిసిపోతాయి. ఈ ఉప్పు, కారము, పసుపు అంతా బొరుగులకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఒకవేళ మనకు ఇంట్లో బొరుగులు మెత్తగా అయిపోయినా కూడా ఈ విధంగా వేయించుకుంటే మనకు బొరుగులు క్రిస్పీగా వచ్చేస్తాయి. చూడండి, అంత కలిసిపోయింది. 1 నిమిషం అలా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. అంతేనండి, మనకి కారం బొరుగులు రెడీ అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాము. అంతేనండి, టేస్టీగా ఉండే ఈ కారం బొరుగులు మనకి 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇవి కొంచెం ఆరిన తర్వాత ఒక ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. తప్పకుండా ఇంట్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.